అమర్నాథ్ యాత్రికులకు వర్షం అడ్డంకిగా మారింది. అమర్నాథ్ బేస్ క్యాంపుల దగ్గర బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో ఉదయం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన అమర్నాథ్ యాత్ర వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం భక్తులు బల్తాల్, పెహల్గావ్ క్యాంపులకు చేరుకున్నారు. అయితే వానలతో యాత్రకు అంతరాయం కలిగింది. వర్షాల కారణంగా టెంట్ల నుంచి భక్తులు బయటకు రావద్దని ఆర్మీ అధికారులు సూచించారు. అమర్నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు పొంచి ఉండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. భగవంత్ నగర్లోని జమ్మూ బేస్ క్యాంప్ నుంచి మొదటి బ్యాచ్ భక్తులు యాత్రకు సిద్దమైనా ప్రకృతి సహకరించలేదు. ఆగస్టు 20 వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. అమర్నాథ్ యాత్రికులకు వర్షం అడ్డంకిగా మారింది. అమర్నాథ్ బేస్ క్యాంపుల దగ్గర బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో ఉదయం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన అమర్నాథ్ యాత్ర వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం భక్తులు బల్తాల్, పెహల్గావ్ క్యాంపులకు చేరుకున్నారు. అయితే వానలతో యాత్రకు అంతరాయం కలిగింది. వర్షాల కారణంగా టెంట్ల నుంచి భక్తులు బయటకు రావద్దని ఆర్మీ అధికారులు సూచించారు. అమర్నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు పొంచి ఉండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. భగవంత్ నగర్లోని జమ్మూ బేస్ క్యాంప్ నుంచి మొదటి బ్యాచ్ భక్తులు యాత్రకు సిద్దమైనా ప్రకృతి సహకరించలేదు. ఇక ఆగస్టు 26 వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. पूरा ट्रैक बहुत कीचड़ है और बारिश बहुत ज्यादा हो रही है अभी, तो आज यात्रा रद्द है। मेरा नाम विनय कुमार, मैं लुधियाना पंजाब से आया हूँ जी। पिछले 3 दिन से हम यहाँ पे हैं। परसों तक यात्रा बड़े आराम से करवा रहे थे ये, कल इन्होंने किसी यात्री को जाने दिया। मौसम भी साफ था, रास्ता भी साफ था, सब कुछ साफ था, इन्होंने जाने ही नहीं दिया किसी भी यात्री को। अभी आज ये बोल रहे हैं चलो आज तो बारिश हो रही है, हम भी मान रहे हैं कि मौसम खराब हुआ है, ऊपर रास्ता जो है खराब रहेगा, उस पर यात्रा नहीं है। बट अभी उन्होंने बोला है कि अगर बारिश बंद होगी उसके 5-6 घंटे तक रास्ता साफ करने में हमें लगेंगे, उसके बाद की यात्रा स्टार्ट होगी। हाँ ये तो हैगी है, पर भाजी इन्होंने भी आप नहीं कह सकते कि इन्हों की गलती है, ये भी साढ़े लिए खड़े हैं कि हाँ सेफ्टी भी देखनी है, बाकी यही है।